ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేస్ లిస్ట్ చేసి ఉండొచ్చు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాయిన్ ను ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఇప్పుడు మనం రాష్ట్రపతి భవన్ ముందు ఉన్నాము. ఇక రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమం అయితే ముగిసింది. అయితే ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. ఇటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు ప్రముఖులు, అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అలాగే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి కూడా హాజరు కాలేదు. మరి దీనికి సంబంధించి ఇక మీడియా వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతోంది, అసలు ఎందుకు రాలేదు వీళ్ళిద్దరు అనేది. మరి లక్ష్మీ పార్వతి అయితే ఇప్పటికీ ఆమెకు ఇన్విటేషన్ అందలేదు, అందుకే తాను రాలేదు అని చెప్పేసి కూడా ఆమె చెప్తోంది. అలాగే ఆమె ఇప్పటికే రాష్ట్రపతి భవన్కి ఒక లేఖ కూడా రాసింది, ఎన్టీఆర్ భార్యనని తనకు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయలేదని చెప్పేసి కూడా రాయడం జరిగింది. అయితే ఇది పూర్తిగా ఈ కార్యక్రమం దగ్గుపాటి పురంధేశ్వరి ఈ ఇన్విటేషన్ మీద కార్యక్రమం అంతా జరిగింది. ఆమె ప్రత్యేకంగా 200 మందిని ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఎన్టీఆర్ కాయిన్ని విడుదల చేయించారు. అయితే చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరొక జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాలేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో చాలా కీలకమైన వ్యక్తి. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదు అనే దాని మీద కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్కు ఆల్రెడీ ఇన్విటేషన్ వెళ్ళింది, ఆయన రాలేదు అనేది తెలుస్తుంది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి బాలకృష్ణ వచ్చారు, అలాగే ఎన్టీ రామారావు కొడుకులు, మరో ఇద్దరు కొడుకులు కూడా హాజరవడం జరిగింది. మోహన్ కృష్ణ అలాగే రామకృష్ణ హాజరయ్యారు. ఇక కూతుళ్ళు చూసుకున్నట్టయితే లోకేశ్వరి, పురంధేశ్వరి, భువనేశ్వరి ముగ్గురు కూతుళ్ళు కూడా హాజరయ్యారు. ఇక అందరూ కుటుంబ సభ్యులు హాజరయ్యారు, కానీ ఒక జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు? జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడానికి గల కారణం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్కి ఇన్విటేషన్ ఇవ్వలేదా, అందుకే రాలేదా ఆయన, దాని మీద కూడా చర్చ నడుస్తుంది. అయితే అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం కానీ, రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్కి ఇన్విటేషన్ వచ్చింది, అయినా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు అనేది ప్రధానంగా తెలుస్తుంది. మరి ఏదైతేనే ఈరోజు కార్యక్రమం ఎన్టీఆర్ కాయిన్ ఆవిష్కరణ కార్యక్రమం అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి ఈ కాయిన్ని ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్రపతి భవన్ నుంచి రామకృష్ణ, ఆర్టీవీ, న్యూఢిల్లీ.